లైంగిక దాడి ఇంట్లో చెప్తే చంపేస్తానంట అఘాయిత్యానికి పాల్పడిన ఆటో డ్రైవర్, శ్రీశైల జిల్లాలో మూగ మహిళపై దారుణం అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. టోటల్గా 3 ఇన్సిడెంట్లు జరిగినాయి అన్నటువంటి. ఓ పక్కన నిన్ననే పవన్ కళ్యాణ్ సీరియస్గా స్పందించారు, ఓ పక్కన పోలీసులను కట్టంగా వ్యవహరించుకున్నారు, నేరస్తులకి వార్నింగ్ ఇచ్చారు, కానీ ఆ వార్నింగ్లు నేరస్తులకు అయితే పనిచేస్తున్నట్టుగా అనిపించట్లేదు. కొత్త కాన్సెప్ట్తో కాకుండా ఈ నేరాలు అనేది నేరంలాగానే చేస్తామన్నట్టుగానే సాగుతున్నారు ఈ దరిద్రులు. పోతే ముఖ్య నేత కుట్రతోనే పోలీసుల దమనకాండ, సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు, రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన, న్యాయ పోరాటానికి సిద్ధపడుతున్న వైఎస్ఆర్సీపీ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరోవైపు మీరు వెళ్ళిపోండి లేదంటే 108, 104 వాహనాలు నిర్వహించి తప్పుకోవాలని అరబిందో పైన సర్కార్ కత్తి, గడువు ఉన్నా ఉన్న ఫలంగా ఎంఓయూ రద్దు చేసుకోవాలని అల్టిమేటం, ఆలస్యం చేసే కొద్ది ఇబ్బందులు తప్పవని బెదిరింపులు, తొలుత సబ్ కాంట్రాక్ట్ ఇచ్చి తప్పుకోవాలని సూచన, కానీ చివరికి అరబిందో ప్రస్తావన లేకుండా చేయాలని స్కెచ్, అందుకే ఎంఓయూను రద్దు చేసుకుని వెళ్ళిపోవాలని హెచ్చరిక, అస్మదీయులు కట్టబెట్టడానికి ప్రభుత్వం కుట్ర, 5 నెలలుగా నయా పైసా కూడా చెల్లించడం, బిల్లులు చెల్లించాలని కోరిన కనికరించని ప్రభుత్వం అంటూ, రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో అస్మదీయులను కట్టబెట్టేందుకు సామ దాన భేద దండోపాయాలతో ఉపయోగిస్తున్న టీడీపీ కూటమి సర్కార్ బాగోతాల్లో మరొకటి వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం, ఎంఓయూ కాలపరిమితి ఉన్నప్పటికీ ఉన్న పడంగా రద్దు చేసుకుని వెళ్ళిపోవాలని అల్టిమేటం జారీ చేస్తూ రాష్ట్రంలో కాంట్రాక్ట్ సంస్థలు బెంబేలెత్తిస్తోంది. పైగా నెలల తరబడి బిల్లులు చెల్లించకుండా పొగబెడుతూ మీ అంతటి మీరు వెళ్ళిపోండి అన్నట్టు వివరిస్తుంది. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా ఉన్నతాధికారుల ద్వారా హెచ్చరిస్తోంది. 108 అంబులెన్సులు, 104 మొబైల్ మెడికల్ యూనిట్ ఇలా నిర్వహణ విషయంలో ఇప్పుడు ఇదే జరుగుతుంది. గత ప్రభుత్వంలో ఈ 2 సర్వీసుల నిర్వహణ కాంట్రాక్ట్ అరవిందో సంస్థ దక్కించుకుంది. 2027 వరకు ఈ కాంట్రాక్ట్ కాలపరిమితి ఉంది, కానీ ఉన్న ఫలంగా ఎంఓయూను రద్దు చేసుకుని వెళ్ళిపోవాలి ప్రభుత్వం ఒత్తిడి చేస్తున్న సమాచారం. 104, 108 వాహనాల నిర్వహణ తాను అస్మదీయులు కట్టబెట్టేందుకు ప్రస్తుత నిర్వహణ సంస్థ అరబిందోను రాష్ట్ర ప్రభుత్వం పలు రకాలుగా ఇబ్బందులు గురి చేస్తున్నట్టు వైద్య శాఖ వర్గాలను పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇందులో భాగంగానే కోట ప్రభుత్వ అధికారులకు వచ్చాక నిర్వహణ సంస్థకు నయా పైసా చెల్లించలేదు. సాధారణంగా ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయాల్సి ఉంటుంది, కానీ ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య 2 క్వార్టర్లకు సంబంధించిన బిల్లును ప్రభుత్వం ఇప్పటివరకు మంజూరు చేయలేదు. సిబ్బందికి 3 నెలల వేతనాలు పెండింగ్లో ఉన్నాయి. పైగా వాహనాలు నడపాలంటే రోజుకి 20 లక్షలు డీజిల్ కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. డీజిల్ కొనుగోలుకు కూడా ఇబ్బంది పడుతున్నామని ప్రభుత్వానికి సంస్థ తెలియజేసినా చంద్రబాబు సర్కార్ కనికరించడం లేదు. ప్రభుత్వం తమ పట్ల విముఖత వ్యక్తపరుస్తుండడం, చేసేదేమీ లేక మీరు ఎలా చెప్తే అలా చేస్తామని సంస్థ యాజమాన్యం తెలియజేసింది. ఎంఓయూల నిబంధనల ప్రకారం సబ్ కాంట్రాక్ట్ ఇచ్చి మీరు పక్క తప్పుకోవాలని ప్రభుత్వం సూచించింది. దీంతో ప్రభుత్వ పెద్దలు చెప్పిన జేవీ కంపెనీ ఆఫ్ ఎమర్జెంట్ మెడికల్ సర్వీసెస్, యునైటెడ్ హెల్త్ కేర్ సంస్థలకు సబ్ కాంట్రాక్ట్ ఇవ్వాలని అరబిందో సంస్థ కూడా వైద్య శాఖకు ప్రతిపాదించింది. అయితే ఆ సంస్థలకు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చినప్పటికీ అరబిందో సంస్థ పేట కార్యకలాపాలను నడుస్తాయి కాబట్టి అరబిందో ప్రస్తావన లేకుండా చేయాలని ఉద్దేశం సబ్ కాంట్రాక్ట్ ప్రస్తావనకు ప్రభుత్వం విరమించుకున్నట్టు తెలుస్తోంది. ఎంఓయూను మీరే రద్దు చేసుకుని వెళ్ళిపోండి అని అరబిందోకి తేల్చి చెప్పినట్టు సమాచారం. ఎలాగైనా ఎంఓయూ రద్దు చేసి తీరాలని ప్రభుత్వం నుంచి ఒత్తిడి ఉండటంతో వైద్య శాఖ ఉన్నతాధికారులు సైతం విషయంలో మలగొల్లాలు పడుతున్నారు. వీలైన త్వరగా ఎంఓయూ రద్దు చేసుకోండి అని సంస్థ ప్రతినిధులు ఇప్పటికే పలుమార్లు చర్చించారు. అంతేకాక ప్రభుత్వానికి విస్తృతమైన అధికారులు ఉన్నాయని, కాంట్రాక్ట్ రద్దు చేయొచ్చని బెదిరించినట్టు కూడా తెలుస్తోంది. ఇదిలా ఉంటే యునైటెడ్ కింగ్డమ్ నేషనల్ హెల్త్ సర్వీసెస్ నిర్వహణ కాంట్రాక్ట్లో భాగస్వామిగా ఉందని, ఇక్కడ పరిస్థితులపై సమాచారం ఇచ్చామని ఆ సంస్థ స్పందన ఆధారంగా ఎంఓయూ రద్దుపై తుది నిర్ణయం తీసుకుంటామని తెలియజేస్తామని అరబిందో చెప్పినట్టు సమాచారం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మెగాడిఎస్